అన్ని కరోనా మాదిరి లక్షణాలు ఉండడంతో భయపడిపోతున్నారు జనం. కొందరిలో కొన్ని వారలైనా దగ్గు తగ్గట్లేదు. ఇంకొకరి ఇంకొక ఇంటింటికి ఇద్దరు మంచం పడుతున్నారు. గాంధీ ఉస్మానియా వంటి హాస్పిటల్ కు ఊపి విపరీతంగా పెరుగుతుంది. సివియర్ నిమోనియా గా మారొచ్చు, లైక్ ఆయాసం పెరగొచ్చు, లంగ్స్ లో నిమోనియా పెరగొచ్చు, అప్పుడు ఐసీయూ హాస్పిటల్ అడ్మిషన్స్ అవన్నీ అవసరం పడొచ్చు. అయ్యా నీకు కరోనా నీ రాష్ట్రంలో నీ దేశంలో పోలేదు, అది విపరీతమైనటువంటి ఆయాసానికి తీవ్రమైన దగ్గుకు లేకపోతే తర్వాత బీపీ పడిపోవడం ఇటువంటి విషయమైనటువంటి పరిస్థితులు తలెత్తక ముందే శరీర తత్వాన్ని బట్టి ఇమ్యూనిటీ అనేది ఉంటుంది, కానీ మనం ఏదో అదేదో బయటికి వెళ్ళి అంగడికి వెళ్ళి కొనుక్కొని వచ్చేటది అయితే కాదని నా ఉద్దేశం. తెలుగు రాష్ట్రాలనే కాదు దేశవ్యాప్తంగా కూడా ఈ జ్వరాలు వస్తున్నాయి. ఏది కరోనానో ఏది ఫ్లూకి సంబంధించిందో తెలుసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది.